ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న జీ ట్వంటీ సదస్సులో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది న్యూఢిల్లీ డిక్లరేషన్ ను సభ్య దేశాలు మొత్తం ఆమోదించాయని ప్రధాని మోదీ ప్రకటించారు ఈ మేరకు ఆయన ప్రతిపాదన చేయగా సభ్య దేశాల అధినేతలు ఆమోదం తెలిపారు అటు ఆఫ్రికన్ యూనియన్ కు జీ ట్వంటీలో శాశ్వత సభ్యత్వం కల్పించారు సభ్యులందరి అంగీకారంతో శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా ఆఫ్రికన్ యూనియన్ అధినేత అజాలి అసామానిని శాశ్వత సభ్యులకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు ఇక ఈ సెషన్ సైడ్ లైన్స్ లో భాగంగా ప్రధాని మోదీ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తో ద్వైపాక్షిక చర్చలు వ్యాపార బంధ బలోపేతం భారత్ లో పెట్టుబడులను ప్రోత్సహించడం వంటి అంశాలపై కూడా చర్చించారు సుసంపన్న సుస్థిర ప్రపంచం కోసం కలిసి భవిష్యత్తులో కూడా పనిచేయడం కొనసాగించాలని ఇరువురు నేతలు నిర్ణయించారు